రైట్ వెల్కమ్ టు ఏబీపీ దేశం ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి క్రైమ్ రేటుకి సంబంధించినటువంటి వార్షిక నివేదికని ఏపీ డీజీపీ గౌతమ్ సోవాంగ్ విడుదల చేశారు అత్యంత తక్కువగా మూడు శాతం మాత్రమే క్రైమ్ రేటుకి సంబంధించినటువంటి రేటు పెరిగిందని చెప్పి కూడా ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఏ ఐదు పాయింట్ సున్నా నాలుగు సున్నా తొమ్మిది కేసులు పరిష్కరించినట్టుగా ఆయన వెల్లడించారు ప్రధానంగా చూసుకుంటే కనుక లైంగిక దాడులకు సంబంధించి లైంగిక దాడులకు సంబంధించినటువంటి కేసులు పెరిగినటువంటి నేపథ్యంలో అందులో పరిష్కారానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు అదేవిధంగా డెబ్బై ఐదు అత్యాచారంకి సంబంధించినటువంటి కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో అందులో పది అరవై ఒకటి లైంగిక దాడులకు సంబంధించిన నేరాల్లో దాదాపుగా ఏడు రోజుల్లోనే ఛార్జ్షీట్ను దాఖలు చేశామని చెప్పి కూడా డీజీపీ వెల్లడించినటువంటి పరిస్థితి మొత్తం చూసుకుంటే కనుక దిశ యాప్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టేటువంటి దిశ యాప్కి సంబంధించినంత వరకు కూడా తొంభై ఏడు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మహిళలు తమంతట తాముగా రక్షణ పొందేందుకు పోలీసులు సహాయం తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు అత్యంత భారీ స్థాయిలో మొబైల్ యాప్ సంబంధించి దిశ యాప్ని డౌన్లోడ్ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే కనుక మహిళలు తర్వాత అత్యంత ప్రధానమైనటువంటిది పిల్లలకు సంబంధించి మహిళలు చిన్నారుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రత్యేకమైనటువంటి పోలీస్ శాఖ దుస్సారించింది అందులో భాగంగానే ఆపరేషన్ ముస్కాన్ కూడా డీజీపీ గౌతమ్ సమాంగ్ నేతృత్వంలో రంగంలోకి తీసుకొచ్చారు దాదాపుగా ముప్పై నాలుగు వేల మంది వరకు కూడా పిల్లల్ని ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో వారిని సేవ్ చేయడం వారికి భద్రత కల్పించినటువంటి పరిస్థితి ఇంకా ప్రధానంగా స్పందన ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్పందనకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపుగా ఒక లక్ష అరవై మూడు వేల సంబంధించి పిటిషన్లు స్పందనలో వచ్చినటువంటి పరిస్థితి అందులో నలభై వేల వరకు కూడా ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం కూడా అత్యంత కీలకంగా మారినటువంటి నేపథ్యంలో స్పందన ద్వారా వచ్చేటువంటి అర్జీలు మాత్రం వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్టు కూడా డీజీపీ వెల్లడించారు ప్రధానంగా ఏపీలో అత్యంత కీలకంగా రాజకీయాలు కూడా అత్యంత హాట్ టాపిక్గా మారినటువంటి గంజాయికి సంబంధించినటువంటి వ్యవహారం అందులో భాగంగానే ఆపరేషన్ పరివర్తన అనేటువంటి ఒక ట్యాగ్లైన్ పెట్టింది ఏపీ పోలీస్ అందులో భాగంగానే గంజాయికి సంబంధించినంత వరకు కూడా దాదాపుగా ఏడు వేల పైసలకు ఎకరాల్లో ఉన్నటువంటి గంజాయిని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గంజాయిని నాశనం చేశారు అందులో భాగంగా దాదాపుగా మూడు లక్షల పద్నాలుగు వేల కేజీలకు సంబంధించినటువంటి గంజాయిని అదేవిధంగా దాదాపుగా పదహారు వందల వాహనాలని సీజ్ చేశారు దాదాపుగా ఏడు వేల వరకు కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసును నమోదు చేసినటువంటి పరిస్థితి ఇక చూసుకుంటే కనుక దాదాపుగా రెండు వేల ఏడు వందల అరవై రెండు గంజాయి కేసులు నమోదు చేశారు అంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది గంజాయికి సంబంధించినటువంటి వ్యవహారం అనేది మాత్రం చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది రెండు వేల రెండు వేల ఏడు వందల అరవై రెండు కేసులని గంజాయికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేసి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కూడా డీజీపీ వెల్లడించారు ప్రధానంగా ఇక ఏ ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో మావోలుకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పోలీసులు వెళ్లారు ప్రత్యేకమైనటువంటి టీమ్స్ వెళ్లాయి ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి సెబ్కు కూడా గంజాయికి సంబంధించినటువంటి అప్పు అప్పచెప్పినటువంటి నేపథ్యంలో మావోయిస్టులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతంలో ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని గంజాయి సాగు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ ఆ వ్యవహారం మీద కూడా పోలీసులు దాడులు చేశారు ఆ ఏరియాలో ఉన్నటువంటి గంజాయి తోటలను కూడా పోలీసులు ధ్వంసం చేశారు ఇంకా అత్యంత కీలకమైనటువంటిది మద్యం మద్యానికి సంబంధించినటువంటి కేసులు కూడా దాదాపుగా నలభై మూడు వేల పైసలకు కేసుల్ని నమోదు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అందులో అరవై వేల మంది వరకు కూడా అరెస్ట్ చేశారు అంటే మద్యం అత్యంత కీలకంగా మారినటువంటి నేపథ్యంలో రవాణాకు సంబంధించి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కావడం దానిక తెలంగాణలో ఉన్నటువంటి లెక్కర్ ఏదైతే ఉందో ఆ కేసు ఆ కేసుని సవాలుగా తీసుకున్నటువంటి పోలీసులు మద్యాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయటం ఈ మొత్తం ఎపిసోడ్ కూడా చాలా కీలకంగా మారింది రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకమైనటువంటి సెబ్ టీంలు కూడా ఈ వ్యవహారంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాయి ఇంకా ప్రధానంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఇరవై వేల పైచులకు వాహనాలని పోలీసులు ఈ అక్రమ మద్యం సంబంధించినటువంటి వ్యవహారంలో సీజ్ చేశారు ఇందుకు సంబంధించి ప్రధానంగా ఈ టోటల్ ఎపిసోడ్లో చూసుకుంటే కనుక ఈ ఇయర్లో వచ్చేది నెక్స్ట్ కమింగ్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ కూడా కూడా పోలీసులు టెక్నాలజీ నామ సంవత్సరంగా భావిస్తున్నారు అందులో భాగంగానే టెక్నాలజీని వినియోగించి సాంకేతికంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసుల పరిష్కారానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా ప్రత్యేకమైనటువంటి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం దాదాపుగా వంద ఎంబీపీఎస్ హండ్రెడ్ ఎంబీపీఎస్కి సంబంధించినటువంటి కూడా నెట్ కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు అందులో భాగంగానే ప్రత్యేకమైనటువంటి డేటా సెంటర్స్ని అందులో భాగంగా టీయర్ సెంటర్స్ టీఆర్కి సంబంధించినటువంటి మూడు సెంటర్లని పెంచాలని చెప్పి కూడా పోలీస్ శాఖ నిర్ణయించినటువంటి పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే కనుక మానవ వనరులకు సంబంధించినటువంటి పోలీస్ శాఖలో చాలా లోటుగా ఉంది మానవ వనరులు అనేటువంటి అంశం కొంతవరకు ఇబ్బందికరంగా మారింది సాంకేతికంగా ఈ అంశాన్ని అధిగమించడానికి సాంకేతికంగా ఎదురయ్యేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మానవ వనరులకు సంబంధించినటువంటి కొరత అధికంగా ఉంది కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాం రాబోయే రోజుల్లో టెక్నాలజీని మరింత ఉపయోగించుకోవడం ద్వారా కేసులు వాటి పరిష్కరించుకోవటం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం ప్రయత్నం చేయడం ఇలాంటి ఇలాంటి వ్యవహారాలన్నింటినీ కూడా ప్రత్యేకించి డీల్ చేసేందుకు ప్రధానంగా నేషనల్ అదేవిధంగా సైన్స్ యూనివర్సిటీకి సంబంధించి గుజరాత్లో ఉంది దాంతో కూడా ఎంఓయు చేసుకున్నారు చేసుకోవడం ద్వారా యాభై వరకు కూడా సైబర్ కేఫ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం కియోస్క్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ఏదైతే టెక్నాలజీని వినియోగించుకొని పరిష్కరించేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా డీజీపీ వెల్లడించారు మొత్తమే చూసుకుంటే కనుక సైబర్ కేఫ్స్ స్మార్ట్ పోలీసింగ్ నిర్వహించడం దాదాపుగా టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఇతరత్రా కేసులు అన్నటువంటి పరిష్కరించడం ఒకవైపు మహిళలు చిన్నారులు అదేవిధంగా సాంకేతికంగా ఏదైతే కేసులకు సంబంధించినటువంటి పరిష్కారం గంజాయికి సంబంధించినటువంటి వ్యవహారం మకరం మధ్యాహ్నానికి సంబంధించినటువంటి వ్యవహారం ఈ మొత్తం ఎపిసోడ్ మీద వచ్చే కమింగ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా పోలీస్ శాఖ సమాయతమైంది అందులో భాగంగానే టెక్నాలజీని వినియోగించుకొని ఇప్పటికే పోలీస్ శాఖ దాదాపుగా జాతీయ స్థాయిలో పోలీస్ ఏపీ పోలీస్ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా సంత సంతరించుకుంది దాదాపుగా నూట యాభై వరకు కూడా ఏపీ పోలీస్కి అవార్డులు కూడా వచ్చినటువంటి వ్యవహారాన్ని పోలీస్ కమిషనర్ డీజీపీ ఈ సందర్భంగా వెల్లడించారు అది ఈ మొత్తం ఎపిసోడ్ కూడా చూసుకుంటే కనుక మొత్తం దాదాపుగా ఏపీ పోలీస్ శాఖ రాబోయే రోజుల్లో టెక్నాలజీని అత్యంత క్రియాశీలకంగా వినియోగించాలని చెప్పి భావిస్తుంది అందులో భాగంగానే ప్రత్యేకంగా సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో ఆ పరిజ్ఞానాన్ని తీసుకోవడం పెంచుకోవడం మానవ వనరులకు సంబంధించి ఎక్కడైతే కొంతవరకు లోటుపాట్లు సాంకేతికంగా వచ్చేటువంటి సమస్యలను అధిగమించడానికి సంబంధించినటువంటి కూడా టెక్నాలజీని ఎక్కడైతే అందుపుచ్చుకోవడం ద్వారా దానికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఈ మేరకు డీజీపీ వార్షిక నివేదికను విడుదల చేశారు క్రైమ్ రేటుకు సంబంధించి అదేవిధంగా దాడులు మహిళలపై దాడులు దిశ యాప్ అదేవిధంగా ప్రభుత్వం అత్యంత కీలకంగా భావించినటువంటి అక్రమ మధ్యం సెప్ టీంను ఏర్పాటు చేసి దాడులు చేయడం ఈ మొత్తం వ్యవహారం ఒక ఎత్తు అయితే ఇంకోవైపు కేసుల పరిష్కారానికి సంబంధించి కేసుల పరిష్కారానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం అనేది ఒక భవిష్యత్ కార్యాచరణ కాబట్టి డిజిటల్ ఎవిడెన్స్ కేసులకు సంబంధించి డిజిటల్ ఎవిడెన్స్ని సేకరించేందుకు ప్రత్యేకమైనటువంటి టీంలు ఏర్పాటు చేయటం ఆ టీములకి డిజిటల్కి సంబంధించి సాంకేతిక పరమైనటువంటి ఆధారాలు సేకరించి ఆ సమ ఆ కేసుని పరిష్కరించడం ఎదురయ్యేటువంటి సవాళ్ళు వాటికి వాటికి తగ్గట్టుగా పోలీస్ శాఖ ఎలా తర్ఫీదు పొందాలి దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఎలా వరకు ఎంతవరకు వినియోగించాలన్న దాని మీద భవిష్యత్తులో పోలీస్ శాఖ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తుందని కూడా డీజీపీ వెల్లడించారు